మీకు అభివృద్ధి కలుగునుగాక, మీకు ఫలము కలుగునుగాక, మీకు వెలుగు కలుగుగాక, మీకు స్వస్థత కలుగునుగాక, మీకు రక్షణ కలుగునుగాక, మీకు నెమ్మది కలుగునుగాక, మీకు క్షేమము కలుగునుగాక, కృప మీకు కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతయు విశేషమైన కృప మీకు అనుగ్రహించునుగాక. పురులరా, భయంకరమైన దినాలలో మనం బ్రతుకుతూ ఉన్నాము. ఆశ్చర్యకరుడైన దేవుడు ప్రతిదినం మనకు విశేషమైన కృపను అనుగ్రహించి ఆయన సముఖంలో సజీవులుగా నిలిచే ఈ గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు ప్రసాదించాడు. మనం ఎంతైనా కృతజ్ఞులం, ఆయనను స్తుతించబద్ధులం. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని శ్రేష్టమైన అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకోవాలి. ఒక 2-3 రోజులుగా మనము ఒక కుటుంబపు వ్యవస్థను గురించి మాట్లాడుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ కుటుంబపు వ్యవస్థ ఎలా ఉండాలి, ఏమై ఉండాలి, ఎలా ముందుకి కొనసాగాలి, ఈ కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎలాంటి అనుభవాలు కలిగి ఉండాలి అనేది ఒక 2-3 రోజులు మనం ధ్యానిద్దాము. అనేక విషయాలు మనం తెలుసుకుందాం పరిశుద్ధాత్మని సహాయము వలన. పురుగులారు, ఈ రోజున కుటుంబపు వ్యవస్థ చిన్నాభిన్నాలైపోవడానికి గల కారణం, కుటుంబంలో ఉండవలసిన శాంతి సమాధానాలు కరువైపోవడానికి గల కారణం, కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఐక్యతను సఖ్యతను కోల్పోయి ఒకరినొకరు అర్థం చేసుకోలేని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో బ్రతకడానికి గల కారణాలు ఏమై ఉంటాయనేది కాస్త వివేకం కలిగి మనం ఆలోచించి పరిశుద్ధ గ్రంథములోని వాక్యము చేత సరిచేసుకునవలసిన అవసరం ఎంతైనా కూడా ఉందండి. యోబు గురించి మనం చాలాసార్లు చదువుతుంటాము. దేవుడు అతనిని గురించి ఒక గొప్ప సాక్ష్యం చెప్పాడండి. యథార్థవంతుడని, నీతిమంతుడని, చెడుతనమును విసర్జించిన వాడని. ఈ సాక్ష్యాలన్నీ ప్రక్కన అలా పెడితే మరొకటి మనం ధ్యానించవలసింది ఏంటంటే, అతడు తన కుటుంబం మీద ఎంత బాధ్యత కలిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడండి. తన కుమారులు, తమ కుమార్తెలు వారు విందుకు కూర్చున్నప్పుడు, ఒకవేళ వారు దేవునికి విరోధమైన కార్యం ఏదైనా చేస్తారేమోనని ఎంత బాధ్యత కలిగిన వాడై వేకువనే లేచి బలి అర్పణ చేసి దేవుని ప్రీతిపరిచి ఇలాంటి గొప్ప ఘనకార్యాలు చేసినట్లు మనం మొదటి అధ్యాయంలోనూ చూస్తామండి. మీరు మొదటి అధ్యాయము 5వ వాక్యం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. ప్రియులారా, చూడండి, వాళ్ళు పాపం చేశారు అని కాదు, చేస్తారేమోనని, అంటే తమ కుటుంబాన్ని పవిత్రంగా నడుపుకోవాలన్న ఆ హృదయ అభిలాష చూడండి. వాళ్ళు ఎలాగ బ్రతికితే ఏంటి, వాళ్ళకి వయసు వచ్చింది, వాళ్ళకి ఆలోచించుకునే శక్తి ఉంది, వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళే ఉత్తరవాదులు అని చేతులు కడుక్కునే పరిస్థితుల్లో కాదండి. ఎంత బాధ్యత కలిగి తన కుటుంబాన్ని నడిపించుకుంటున్నాడు అని అంటే పవిత్రతలో తన కుటుంబాన్ని చూడాలన్న ఆ కుతూహలం అతనిలో కనిపిస్తుంది. ఈరోజున అనేక మందిలో మనం అది చూడలేకపోతున్నామండి. కుటుంబంలో ఉన్న పిల్లలే కానీ, భార్య కానీ,
లేక యజమానుడే కానీ ఈరోజున ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు అనే బాధ్యత కలిగి ఆలోచించే వ్యక్తులు ఈరోజున అరుదైపోతున్నారు, కరువైపోతున్నారు. వాళ్ళకు తగినటువంటి కార్యకలాపాలను బిజీ అయిపోతున్నారండి. ఉద్యోగాలు చేయడం, వ్యాపారాలు చేయడం, చేతి పనులు చేసుకోవడం, డబ్బులు కూర్చుకోవడం, ఇళ్ళు కట్టడం, స్థలాలు కొనడం, ఇలాంటి కార్యక్రమాలలో నిమగ్నమైనంతగా కుటుంబం పవిత్రంగా నడిపించుకోవడానికి కావలసిన ఆ యొక్క ఉన్నతమైన ఆలోచనలు ఆలోచించే ఆ సమయం ఈరోజున కరువైపోతుందండి. అందుకే చూడండి, ఆ కుటుంబాలలో ఉండవలసినటువంటి ఆనందం, సంతోషం, సమాధానం, దేవుని యొక్క ఆశీర్వాదం ఈరోజున కరువైపోతుంది. బ్రతుకుతున్నట్లుగా బ్రతుకుతున్న ఆర్టిఫిషియల్గా బ్రతుకుతున్నారండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా కూడా మనం చేసుకున్న దాన్ని బట్టి కూడా మనకు ఫలం ఉంటుందండి. దేవుని దీవులు మన కుటుంబం మీద ఉన్నప్పటికీ, దేవుని ఆశీర్వాదం మన కుటుంబం మీద ఉన్నప్పటికీ, ఆయన దృష్టి మన మీద ఉన్నప్పటికీ, మన కార్యం మనకు ఫలాన్ని ఇస్తుంది, మన క్రియలు మనకు ఫలాన్ని ఇస్తాయండి. కొన్ని సందర్భాలలో మనం చేతులారా చేసుకునే వాటికి మనం అనుభవించవలసి వస్తుంది, వాటికి సమాధానం చెప్పవలసి వస్తుందండి. యెహోషువను గురించి కూడా మనం చదువుతాము. అతను అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదుము. తన ఇంటి వారిని గూర్చి కూడా ఆయన సాక్ష్యం చెప్పగలుగుతున్నాడండి. ఒక మాట నేను సాహసించి మిమ్మల్ని అడుగుతున్నాను, మీ కుటుంబీకులను గురించి నువ్వు సాక్ష్యం చెప్పగలవా? నేనును నా తల్లిదండ్రులు, నేనును నా పిల్లలు, నేనును నా కుటుంబము, ఇలా దేవునికి మేము సాక్షులమని చెప్పగలిగిన ఆ దమ్ము ధైర్యం ఈరోజున మనకు ఎంతవరకు ఉందనంటే చెప్పలేం. ఎవరి మనసాక్షి వారిని నేరారోపణ చేస్తుంది. ప్రియులారా, మనం చేసిన ప్రతిదీ కూడా ఒక రోజున మనం ఎదుట నిలబడితే దానికి మనం సమాధానం చెప్పాలండి. మీకు ఉదాహరణకి, మీకు ఏలీ కుటుంబాన్ని మీ ఎదుట పెడతానండి, మీకు బాగా తెలుసు అనుకోండి. ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏలీ ఒక గొప్ప దైవజనుడు, ఇస్రాయేలీ ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు. అంటే నలుగురికి న్యాయం చెప్పగలిగిన వాడు, నలుగురికి మంచి మాటలు చెప్పగలిగిన వాడు, నలుగురు వచ్చినప్పుడు వాళ్ళకి దేవుని గురించి వివరించగలిగినటువంటి ఒక ఉపదేశకుడండి. కానీ మీరు బైబిల్లో చూసినప్పుడు అతని కుమారుడు యొక్క హేయమైన ప్రవర్తన బహుభయంకరమైనదండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? భయంకరమైన మాట మన పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ గురించి చదువుతామండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యం మనం చూస్తే, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. పురులారా చూడండి, ఎవరిని గురించి వ్రాయబడిన మాటలు ఇవి? ఒక గొప్ప దైవ సేవకుని కుమారులను గురించి వ్రాయబడిన మాటలండి. న్యాయాధిపతిగా ఇస్రాయేలులకు నియమించబడిన ఒక ప్రవక్త కుమారులను గురించి వ్రాయబడిన మాట్లాడండి. ఏంటి వాళ్ళని గురించి వినబడుతున్న సాక్ష్యం ఏంటి అనంటే, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారైరి. ఏమండి, వాళ్ళు ఎక్కడ పుట్టారు? ఏంటి, ఒక సేవకుని ఇంట్లో పుట్టి యెహోవాను ఎరుగని వారయ్యారట. అంటే వాళ్ళకి యెహోవా ఎవరో తెలియదు, దేవుడు ఎవరో తెలియదండి వాళ్ళకి. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ఇస్రాయేలీలకి ఒక బోధకుడు, ఆ బోధకునికి కడుపులో పుట్టిన బిడ్డలకి దేవుడెవరో తెలియదటండి. అంటే దేవుడెవరో తెలియలేదు అని అంటే దేవుడు తెలియక కాదండి, దేవునిలో ఉన్న పరిశుద్ధత తెలియని వాళ్ళండి. దేవునిలో ఉన్నటువంటి గొప్ప కార్యాలు ఎరుగని వారండి. ఆయన పరాక్రమము ఎరుగని వారు, ఆయన శౌర్యమును ఎరుగని వారు, ఆయనలో ఉన్న సుగుణములను ఎరుగని క్రైస్తవులేనండి. ఎంత ఘోరమైన పరిస్థితుల్లో చూడండి, పురులారా ఘాతకమైన పనులకి ఒడికట్టుకున్నారండి. ఈ మాట కాస్త మనకు నొప్పింపు చేస్తుంది. అదేంటంటే, ఇంత ఘాతకానికి ఒడికడుతున్న దేవుని ఎరుగని బిడలుగా ఉన్నప్పటికీ మరి ఏలీకి తెలీదా ఈ విషయము? ఎందుకు తెలియదు? కానీ వినే పరిస్థితుల్లో లేరండి వాళ్ళు. అందుకే వాక్యం అంటుంది, ఒలీవ మొక్కల వలె ఉండాలంటండి. మొక్కలాగే ఉండాలి కానీ మాను కాకూడదండి. మొక్కగా ఉన్నప్పుడే వంచాలండి, మొక్కగా ఉన్నప్పుడే ఆ మార్గాన్ని చూపించాలండి. బాలుడు నడవవలసిన త్రోవను, బాలుడు అంటే బాలుడుగా ఉన్నప్పుడే ఆ త్రోవ నేర్పించాలండి. ఆ తర్వాత మనం జుట్టు బీక్కొని తల గోడకేసి బాదుకొని గొప్ప గొప్ప దైవజనులకు ఉత్తరాలు రాసి, గొప్ప గొప్ప దైవజనులకు ఫోన్లు చేసి, అయ్యా మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, వాళ్ళు అలా అయిపోయారు ఎలా అయిపోయారు కన్నీళ్ళు ఖర్చేదానికంటే కూడా వారి నిమిత్తమై ప్రార్థన చేయవలసిన, వాళ్ళ నిమిత్తమై బలి చెల్లించవలసిన, కన్నీళ్లు కార్చవలసిన, మోకరించవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా ఉందండి కుటుంబపు యజమానులైన వారికి. ఇప్పుడు చూడండి, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారైనట, వారు మిక్కిన దుర్మార్గులైపోయినట. భయం లేదు, భక్తి లేదు, మనుషుల భయం లేదు, దేవుని భయం లేదు, అలాగా వాళ్ళు తీర్చబడిపోయారండి. భయంకరమైన పరిస్థితులు అండి.
నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు కుటుంబపు వ్యవస్థ ఎందుకు చెడిపోతుంది? కుటుంబపు వ్యవస్థలో దైవ కార్యాలు ఎందుకు జరగట్లేదు? స్వర్గశిమలుగా ఉండవలసిన కుటుంబాలు ఎందుకు నరక కోపాలైపోతున్నాయంటే ఆ దైవ భయము కలిగిన అనుభవాలు ఆ కుటుంబాలలో లేక అని చెప్పడానికి సందేహం ఏమీ కూడదు. ఇంకా ఒక ఆశ్చర్యమైన సంగతి చెప్తాను. ఈ దైవ భయము ఎరుగని వారి మధ్యలో సమూయేలు పెరిగాడండి. సమూయేలు చరిత్ర మీకు బాగా తెలుసు. ఈ సమూయేలు చిన్ననాటి నుండి ఈ ఏలీ కుమారుల యొక్క హేయమైన ప్రవర్తన ఎలాంటిది, వాళ్ళ దుర్మార్గమైన ప్రవర్తన ఎలాంటిది, వాళ్ళను గురించి దేవుడు ఏం చెప్పాడు, ఇవన్నీ సమూయేలుకు తెలుసండి. మీకు ఇంకా ఓ మాట చెప్పనా, దేవుడు చెప్పిన మాటలు సమూయేలు ఏలీ గారితో చెప్పినప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, దేవుడికి ఏది న్యాయమో జరగనివ్వు, నేను అడ్డుపడడానికి నేను ఎవరిని అన్నాడు. ఆ చాప్టర్ అంతా కూడా సమూయేలుకు తెలుసండి. అన్నప్పుడు సమూయేలు ఎంత భయభక్తులతో ఉండాలండి. ఏలీ కుమారులు అలాగైపోయారు కదా అని అనుకుంటే కాస్త సమూయేలుకి కుమారులు కలిగారండి. ఈ సమూయేలు పిల్లల దగ్గరకు వచ్చి మనం కనుక చరిత్ర చదివితే ఆశ్చర్యం కలుగుతుందండి. ఏదైతే సమూయేలు ప్రవక్త ఏలీ పిల్లల దగ్గర చూశాడో సేమ్ అదే పరిస్థితుల్లో అదే విధంగా తయారయ్యారండి సమూయేలు పిల్లలు కూడానండి. మీరు చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలు కూడా మనం చదువుతాము. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 8వ అధ్యాయం 2వ వాక్యం దగ్గర నుంచి నేను చదువుతున్నానండి. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాడి పేరు అబియా. వీరు బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండి అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచము పుచ్చుకొని న్యాయమును తిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలును అద్దుకు వచ్చి చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. చూశారండి, ఇప్పుడు సమూయేలు పిల్లలు ఏమయ్యారు అని అంటే ఒకనాడు ఏలీ పిల్లలు ఎలాగైతే దుర్మార్గంగా ప్రవర్తించి దేవునికి దూరమై దేవుని ఉగ్రతకు పాల్పడ్డారో సేమ్ నేను అంటాను. సమూయేలుకు తెలియదా ఇట్లా మారుతున్నారు, ఇలా చేస్తున్నారు, ఇలాంటి ప్రవర్తిస్తున్నారని ఎందుకు తెలియదండి? ఈరోజు నా సర్దుబాటు కనబడుతుంది కుటుంబపు వ్యవస్థలో. ఎవరు వస్తుంది కదా, ఇప్పుడు తిరగ ఎప్పుడు తిరుగుతారు, ఇప్పుడు తినక ఎక్కడ తింటారు, ఇప్పుడు చేయకి ఏం చేస్తారు. ఆయన ముద్దుల గారాలు కుమారుడు కదా, కుమార్తె కదా, ఒక మాట అంటే దుఃఖపడుతుందేమో అన్నట్లుగా చూస్తున్నారే కానీ వాళ్ళ భావ్య భవిష్యత్తు పాడైపోతుందే అనే యోచన ఈరోజు కలగట్లేదండి. నా ప్రేమ సహోదరులారా, నేను మీకు చెప్పగలిగింది ఏంటంటే ఏలీ కుమారుల పరిస్థితి సమూయేలు చూస్తూనే అదే ప్రవర్తన తన కుటుంబంలో కనబడుతున్నప్పుడు ఏమి స్పందన లేదండి. ఈరోజు లోకస్తుల కుటుంబాల్లో చూడండి, వాళ్ళు ఎంత క్షోభ అనుభవిస్తున్నారు, ఎంత కన్నీళ్ళు అనుభవిస్తున్నారు, ఎన్ని నాళ్ళు వాళ్ళు అల్లాడిపోతున్నారు చూస్తూనే కూడా ఈరోజున అనేకులకు చలనం కలగట్లేదండి. ప్రియమైనది బహుభయంకరమైన పరిస్థితి అండి. కనీసం చలనం కూడా లేని పరిస్థితులలో అదే పోకడ మన కుటుంబాల్లో కనబడుతున్న క్షేమ కుట్టినంత కూడా ఉండట్లేదండి. ఆ తర్వాత వాళ్ళ బ్రతుకు పెను ప్రమాదంలోకి వెళ్ళిపోయి పెనుభూతాలుగా మార్చబడిన తర్వాత గగ్గోలు పెట్టి ఏడవడం, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం. పిల్లలారా, మనం వివేచించాలి, ఆలోచించాలి, మన కుటుంబాలని దైవ సంబంధమైనవిగా మనం మార్చుకోవాలి. ఇంకొక మాట కూడా నేను మీతో చెప్తానండి. ఇస్సాకు ఇద్దరు కుమారులు అండి, మీకు తెలుసు కదా, ఏసావు యాకోబు. ఆ కుటుంబం అల్లాడిపోవడానికి కలత చెందడానికి గల కారణం ఏంటి? ఒక కుమారుని ఒక రీతిగా, మరొక కుమారుని మరొక రీతిగా చూడడం, ఉన్న ఇద్దరు పిల్లల్ని ఇద్దరు పంచుకోవడం, పెద్దోడంటే అయ్యగారికి ఇష్టం, చిన్నోడంటే అమ్మగారికి ఇష్టం, అక్కడే కలతలలో పునాది పడింది, కుటుంబం చిన్నా భిన్నాలు అయిపోయిందండి. ఉన్న ఇద్దరు పిల్లల్లో చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయారండి. ఎంత ఘోరమైన పరిస్థితితో చూడండి, ఇద్దరు పిల్లల్ని తన దగ్గర పెట్టుకొని వాళ్ళ ముద్దు ముచ్చట చూడలేని పరిస్థితి తల్లిదండ్రులకు ఏర్పడింది. దీనికి కారణం ఏంటంటే తల్లిదండ్రుల హేయమైన ప్రవర్తన. ఇద్దరిని వాళ్ళే కన్నది, ఇద్దరు వాళ్ళ పిల్లలే, పంచేదేందో సమానంగా పంచండి, ఇచ్చేదేదో సమానంగా ఇవ్వండి, అలా కాదు. ఏసావునేమో ఒక విధంగా, యాకోబునేమో ఒక విధంగా. సరే మీకు ఒక మాట చెప్తాను, యాకోబు ఆ తర్వాత ఏదో మోసం చేసి ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళిపోయాడు.
అయిపోయింది, ఆయన జీవితం అలాగైపోయిందండి. ఆ తర్వాత యాకోబు పడ్డ పాటలు ఎన్ని పాటలండి, రాత్రికి ఆయన మంచుకు దడిచాడట, పగలేమో ఎండకెండాడట, అయ్యో అల్లాడిపోయాడు, ఎంత క్షోభ అనుభవించుంటాడు, ఎన్ని రోజులు కన్నీళ్లు కార్చుంటాడు, అన్నదమ్ముల ప్రేమ లేక, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత లేక, ఏనాడు అన్నదమ్ముల యొక్క ఆ ఆనందాన్ని పంచుకోలేని పరిస్థితుల్లో యాకోబు పెరిగాడండి. మరి ఎంత జాగ్రత్తగా ఉండాలండి. మీకు ఒక మాట చెప్తాను చూడండి, యాకోబు పెళ్ళయింది, పిల్లలు కలిగారు, సేమ్ యాకోబు ఇప్పుడు అదే దారికి దిగొచ్చాడు. తను అనుభవించిన క్షోభ ఏంటో తనకు తెలుసు కదా. అరే నేను అలా చే మా నాన్న అలాగ చేయబట్టు కదా మేమిద్దరం అన్నదమ్ములు వేరువేరుగా బ్రతికాము, మాకు సఖ్యత ఐక్యత లేకుండా పోయింది, మా కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి అనే మెలకు ఉండాలి కదండి. ఇప్పుడు యాకోబు సేమ్, ఆయనకు కుమారులు ఉంటే అందరు కుమారులు పక్కన పెట్టి యోసేపును మాత్రమే వేరుగా చూస్తాడు, యోసేపును మాత్రం ప్రత్యేక అలా చూడబట్టే కదా యాకోబు యేసేవు ఎంత చీకటి దినాలని వాళ్ళు అనుభవించవలసి వచ్చిందో. వాళ్ళ నాన్నగారు చేసిన తప్పే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఉన్న పిల్లల్ని ఒక విధంగాను యోసేపును ఒక విధంగాను. ఏం జరిగింది, మిగతా వాళ్ళు యోసేపు మీద కక్ష కట్టారండి, వాళ్ళలో విభేదాలు ప్రారంభమయ్యాయండి, ప్రాణాలు తీసుకునేంతవరకు దిగజారిపోయారండి. పిల్లలు ఇవన్నీ ఏదో చరిత్రలు రాయబడి ఉన్నాయి, మనం చదువుకుంటున్నాం విడిచిపెడుతున్నాం అని కాదు, కానీ కాస్త మన కుటుంబ వ్యవస్థని చక్కపరుచుకోవలసిన ఆవశ్యకత ఉంది. కుటుంబము కుటుంబముగా దేవునికి సాక్షిగా మనం మలుచుకోవలసిన ఆవశ్యకత ఉంది. ఒకనాడు జరిగిన తప్పుని, ఒకనాడు జరిగిన పొరపాటుని మరలా మరలా అది మనలో పునరావృతం కాకూడదు అనే జాగ్రత్త మనం కలిగి ఉండాలి. కుటుంబం స్వర్గసీమగా ప్రభుకు సాక్షిగా ఉండాలి. చూడండి, యోబు పాత నిబంధన భక్తుడు, కుటుంబాన్ని ఎంత పవిత్రంగా ఆయన కట్టుకుంటూ వచ్చాడు చూడండి. యెహోషువ తన కుటుంబాన్ని ఎంత పవిత్రంగా కట్టుకుంటూ వచ్చాడు చూడండి. మరి మనకెందుకు ఆ జ్ఞానం లేకుండా పోతుంది. కనుక నా పిల్లలు ఈరోజు ఈ మాటలు మీ హృదయంలో పదిలపరచుకొని, ఒకవేళ ఏదైనా ఇలాంటి అవకతవకలు అవిధేయతలు పొరపాట్లు మనలో ఉంటే, ఇప్పటికైనా కుటుంబంలో పరిశుద్ధతని మనం స్థాపించుకోవాలి, అపనాది వేసుకోవాలి, మన పిల్లల్ని మన కుటుంబాలని మన కనులు ఎదుట ఆశీర్వాదకరంగా మనం చూడగలగాలి. అలాంటి కృప ప్రభు మన అందరికీ అనుగ్రహించునుగాక. రేపటి దినం మరికొన్ని విషయాలు మీతో చెప్తాను. తలలో ఉంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యకరమైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభు, మీకు వందనాలు నాయన. ఈ దినం కుటుంబపు వ్యవస్థను గురించి కొన్ని విషయాలు మేము నేర్చుకుంటూ వచ్చాము. అవును, ఆనాడు మా పితరులు కొన్ని పొరపాట్లు చేశారు, మెలకు లేకుండా చేశారు, వారి కుటుంబాల్లో చేదైన అనుభవాలు పొడచూపుతూ వచ్చాయి. మా బ్రతుకులలో అలాంటివి పొడచూపకుండా మేము మెలకు కలిగి బ్రతకడానికి మీరు మాకు కృపను అనుగ్రహించమని ఇదిగో మా ప్రియుల కుటుంబాలను మీ చేతులకు సమర్పిస్తున్నాను. నాయన, ఈ కడవరి దినములలో కుటుంబపు వ్యవస్థ ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేసి నడిపించమని మమ్మల్ని అందరిని మీ చేతులకు సమర్పించుకుంటూ, ప్రాముఖ్యంగా నాయన ఎవరైతే బలహీనతతో బాధపడుతున్నారో, ఈ కరోనా వ్యాధిని బారిన పడి నాయన కన్నీడు కారుస్తున్నారో, వారిని మీరు ముట్టమని వేడుకొనుచున్నాను, వారిని మీరు స్వస్థపరచమని వేడుకొనుచున్నాను, ప్రభువా మీరు కనికరించమని వేడుకొనుచున్నాను, మీ బాహు చాపమని వేడుకొనుచున్నాను, అద్భుతం చేయమని వేడుకొనుచున్నాను. నాయన ఎవరు బలహీనులై ఉన్నారో వారి కొరకు మీ వాక్కును పంపమని వేడుకొనుచున్నాను, శక్తి కలిగిన మీ కార్యములు జరిగించమని వేడుకొనుచున్నాను. తండ్రి మీరు కృప చూపించండి, బలపరచండి, ఒక అద్భుతం చేయండి. మా బిడ్డలు మీరు స్వస్థపరిచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి నాయన మీ ప్రియుల కుటుంబాలన్నింటినీ కూడా మీరు కంచివేసి కాపాడమని ఆశ్చర్యకరమైన మీ బిడ్డలు యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతయు విశేషమైన కృప ఆశీర్వాదం నా దేవుడు మీకు నిండుగా సమృద్ధిగా అనుగ్రహించునుగాక, ఆమెన్.